హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, ఐఎమ్ యువర్ బీవీకే. ఈరోజు మనం ఏం చేస్తున్నామంటే మన ఇంటి దగ్గర దొరికే బిస్కెట్స్తో కేక్ రెడీ చేస్తున్నాం. బిస్కెట్స్తో కేక్ రెడీ ఎలాంటి ఓవెన్ ఏమీ లేకుండా మన ఇంటి దగ్గర దొరికే బిస్కెట్స్ పాలతోనే ఈరోజు ఎంతో మంచి రుచికరమైన కేక్ను రెడీ చేస్తున్నాం. దీనికి కావాల్సిన పదార్థాలు బిస్కెట్, బేకింగ్ సోడా, పాలు, ఇంకా ట్రూటీ ఫ్రూటీ. మొదటిగా ఏం చేయాలంటే మన దగ్గర ఉన్న బిస్కెట్స్ అన్నీ కట్ చేసుకొని ఒక ప్లేట్లోకి సపరేట్గా తీసుకోవాలి. ఒక ప్లేట్లోకి సపరేట్గా తీసుకున్న ఈ బిస్కెట్లన్నీ ఇంట్లో ఉండే మిక్సీ జార్లో వేసుకోవాలి. డైరెక్ట్గా వేసుకున్న కొద్దిగా తుంచి తుంచి మిక్సీ జార్లో వేసుకోండి బాగా గ్రైండ్ అవ్వడానికి. మిక్సీ జార్లో వేసుకున్న ఈ బిస్కెట్స్ అన్నీ బాగా మెత్తగా పిండిలాగా వచ్చేటట్లుగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమంలో మన దగ్గర ఉన్న వెనీలా సోడా, వెనీలా ఎసెన్స్ ఉంటుంది. వెనీలా ఎసెన్స్ కానీ మన దగ్గర అవైలబుల్ లేకపోతే ఇలాచి పౌడర్ ఉంది, ఇలాచి పౌడర్ని బాగా పొడి చేసి ఇలాచి పౌడర్ కూడా మిక్స్ చేసుకో. ఇంకా దీంట్లో వాటర్ బదులు మనము పాలు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న దాంట్లో కొద్దిగా బేకింగ్ సోడా వేసుకోవాలి. ఒకవేళ మన దగ్గర బేకింగ్ సోడా లేకపోతే ఇనో ఉంటుంది కదా, ఇనో ఒక ప్యాకెట్ ఇనో వేసుకోవచ్చు. ఇనో వేసుకున్న తర్వాత దీన్ని బాగా గ్రైండ్ చేసుకోవాలి మిక్సీలో. ఇలా మిక్స్ చేసుకున్నప్పుడు దీంట్లో వాటర్ బదులు మనము పాలు పోసుకోవాలి. వాటర్ మిక్స్ చేయకూడదు, ఓన్లీ మిల్క్ మాత్రమే మిక్స్ చేయాలి. ఇలా మిక్స్ చేసిన దాన్ని పక్కన పెట్టాలి. పక్కన పెట్టిన తర్వాత ఒక చిన్న గిన్నె తీసుకొని దానికి నెయ్యి పోయాలి. ఒకవేళ మన ఇంట్లో కేక్ మౌల్డ్ ఉంటే కేక్ మౌల్డ్ తీసుకోవాలి. కేక్ మౌల్డ్ కానీ లేకపోతే ఇలా గిన్నె తీసుకొని గిన్నెకి మొత్తం నెయ్యి పోసుకొని ఆల్రెడీ మనం గ్రైండ్ చేసుకున్నాం కదా ఆ మిశ్రమాన్ని మొత్తం ఈ గిన్నెలో పోసుకోవాలి. ఈ గిన్నెలో పోసుకొని కాసేపు పక్కన పెట్టుకోవాలి. ఈలోపు మనం ఏం చేయాలంటే గ్యాస్ వెలిగించుకొని, మన దగ్గర ఇంట్లో ఓవెన్ ఉండదు కాబట్టి ఇంట్లో ఉండే కుక్కర్ని కొద్దిగా వాటర్ పోసుకొని దాని మీద ఒక స్టాండ్ పెట్టుకోవాలి. డైరెక్ట్గా వాటర్లో ఆ గిన్నెని పెట్టకూడదు కాబట్టి దాని మీద ఒక చిన్న గిన్నె పెట్టుకోవాలి. గిన్నె పెట్టుకున్న తర్వాత వాటర్ వేడి అయ్యే వరకు వెయిట్ చేయాలి. ఈలోపు ఏం చేయాలంటే మన దగ్గర ఉన్న ఆ కేక్ మిశ్రమంలో కొద్దిగా ట్రూటీ ఫ్రూటీ వేసుకోవాలి. అది కూడా మనకు గార్నిష్ కోసం. ఒకవేళ మనకు ట్రూటీ ఫ్రూటీ అవసరం లేకపోతే అది ఆప్షనల్, వద్దనుకున్న వాళ్ళు వేసుకోవాలి. ఒకవేళ అది ఇష్టం ఉన్న వాళ్ళకి అది ట్రూటీ ఫ్రూటీ వేసుకోవచ్చు. ఇలా ట్రూటీ ఫ్రూటీ వేసుకున్న తర్వాత ఈ గిన్నెని తీసుకెళ్ళి ఆ కుక్కర్లో పెట్టాలి. కుక్కర్లో పెట్టి దాని మీద మూత వేయాలి. మూత టైట్గా వేయకూడదు, కొద్దిగా లూజ్గా వేయకూడదు. దాంట్లో ఉన్న ఆవిరి అంతా బయటగా కొద్దిగా లూజ్గా, లేదంటే ఇలా కుక్కర్కి హోల్స్ ఉంటుంది కదా, అలాంటి ఒక మూత దాని మీద పెట్టాలి. ఇలా పెట్టిన తర్వాత ఒక 20 మినిట్స్ అలానే దాన్ని ఉడకనివ్వాలి. ఇలా 20 మినిట్స్ తర్వాత గిన్నె తీసి చూసి ఉడికిందా లేదా చెక్ చేసి కన్ఫర్మ్ చేసుకోవాలి. ఇలా కన్ఫర్మ్ అయిన ఈ కేక్ని మామూలుగా మనం ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవచ్చు. చూడండి ఎంత బాగుందో చూడడానికి. కేవలం 30 రూపీస్ లేదా 40 రూపీస్లో మనము ఇలాంటి కేక్ రెడీ చేసుకోవచ్చు. ఇలా రెడీ అయిన కేక్ని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి. సర్వ్ చేసుకున్న తర్వాత మనం యాజ్ యూజువల్గా దాన్ని కట్ చేసుకొని తినవచ్చు. ఎంత స్పాంజీలాగా ఎంత బాగుంటుందంటే ఇంట్లోనే మనము ఏ ఓవెన్ లేకుండా ఏ పిండి యూజ్ చేయకుండా కేవలం బిస్కెట్స్తోనే ఎంత మెత్తడి కేక్ రెడీ చేసుకోవచ్చు. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నాకు ఇలానే సపోర్ట్ చేయండి. ఇలాంటి వీడియోస్ మీ అందరి కోసం ఇంకా చాలా తీసుకొస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.